పరిశుద్ధాలయం దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు వందనములు. ఈరోజు దేవుని వాక్యం ఆదికాండము 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎవరిని? దేవుడు సృష్టించిన మనిషిని, మగ ఆడ ఇద్దరిని. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిలో పరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ప్రైదలా, ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనము ఏమి తెలుసుకుంటున్నాం, ఏం గ్రహిస్తున్నాం? నిన్నటి వరకు 5వ రోజు దేవుడు సముద్రంలో కదలిక ఉన్న ప్రతి జీవిని సృష్టించాడు, జంతువులను సృష్టించాడు. తర్వాత మానవుణ్ణి, పురుషుణ్ణి, స్త్రీని సృష్టించాడు. సృష్టించిన తర్వాత నేడు ఈరోజు వచనంలో ఏమి చెబుతున్నాడు? దేవుడు పురుషుణ్ణి, స్త్రీని ఆశీర్వదించాడంట. ఎలా ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించి ఏ విధంగా ఆశీర్వదించాడంటే, దేవుడు వాళ్ళిద్దరూ ఎవరో కాదు, అవ్వ, ఆదాం. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఒక క్రిస్టియన్ అన్న ప్రతి ఒక్కరికి తెలిసిందే, భూమి పుట్టిన తర్వాత మొదటి మానవులు అవ్వ, ఆదాం అని. వాళ్ళిద్దరిని ఎలా ఆశీర్వదించాడంటే, దేవుడు వాళ్ళు అభివృద్ధి పొందాలి. అంటే అభివృద్ధి పొందడం అంటే ఏంటి? వాళ్ళ ద్వారా పిల్లలు పుట్టాలి, పిల్లల ద్వారా అభివృద్ధి పొందాలి. ఆ పిల్లలు ఎలా ఉండాలి? వాళ్ళు కూడా, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, వాళ్ళు విస్తరించాలి. తర్వాత విస్తరించిన తర్వాత భూమి నిండాలి. భూమి నిండిన తర్వాత ఏమవ్వాలి? ఆటోమేటిక్గా భూమిని లోపరుచుకోవాలి. భూమిని లోపరుచుకోవటం అంటే ఏంటి? భూమిని పండించాలి, భూమిని దున్నాలి. భూమి మీద అనేక పళ్ళు, చెట్లు, పంటలు, ఆహార సమృ ఇవన్నింటినీ పండించాలన్నమాట. ఇవన్నీ చేయాలి. భూమిని లోపరుచుకోవడం అంటే అది. మళ్ళీ ఇల్లు కట్టుకోవాలన్నా, ఏదైనా ఒక తోట, ఇవన్నీ చేయటం. భూమిని భూమిలాగా అట్ట వదిలేకుండా భూమి ద్వారా ఒక అభివృద్ధి ఫలించటం కూడా భూమిని లోపరుచుకోవటం, అదే భూమిని లోపరుచుకోవడం అంటే. అర్థమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఇంకా అంతేకాకుండా ఏం చెప్పాడు? సముద్ర చేపలను, పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుటుంది. అంటే వీటన్నిటి మీద కూడా దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. చేపలను ఎలా ఏలుతాం, చేపలను ఏలటం అంటే ఏంటి అనేది కింద వచనాల్లో చదువుకున్నాం మనం. ఆకాశ పక్షులను ఏలటం ఏంటి అనేది కింద చదువుకున్నాం. భూమి మీద జీవి చదువు ఏలుడు అంటే అవన్నీ కింద వస్తాయి, ఎలా వాటిని వెళ్ళాలో. ఇక్కడ వరకు మనం ఎలా వెళ్ళాలంటే వాటన్నిటి మీద మనకి అధికారం ఉందని దేవుడు మనతో చెప్పుచున్నాడు. దేవుడు సృష్టించిన మొదటి మానవులు పురుషుడు, స్త్రీని వాళ్ళిద్దరికీ ఇవన్నీ చెబుతున్నారు. ఆ పురుషుడు స్త్రీనే అవ్వ, ఆదాం. దేవుని బిడ్డలారా, మనము ఉదాహరణకు చెబుతున్నాను, మనము ఒక శిల్పం తయారు చేసిన తర్వాత దానికి రంగుల హంగులు ఎలా దిద్దుతాము? శిల్పానికి ప్రాణం లేదు. ప్రాణం లేకపోయినా దానికి రంగులకు ఎలా అందాలు దిద్దుతాము? అది పెట్టే స్థలం చుట్టుపక్కల ఒక మల్లెపూల తోట కానీ ఒక గార్డెన్ లాగా ఎలా అందంగా తీర్చిదిద్దుతాము? అదేవిధంగా జీవం కలిగిన మానవుని సృష్టించిన దేవుడికి, మానవుడికి కూడా చాలా అందమైన ప్రకృతిని ఏర్పరిచి దానిలో ఉన్న వాటన్నిటిని అధికారం ఇచ్చి
హ్యాపీగా జీవించమని దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. అర్థమైంది దేవుని బిడ్డలారా? దేవుడు ఒక మానవుణ్ణి సృష్టించడానికి ఎంత అద్భుతంగా ఆలోచించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనము దేవుడు మానవుని సృష్టించి ఎలా అభివృద్ధి పొందాలో తెలియజేశాడు. ఈరోజు నేర్చుకున్నటువంటి వాక్యంలో మనం నేర్చుకున్నాము. మళ్ళీ చెబుతున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ నిజమైన దేవుడిని తెలుసుకోండి. నిజమైన దేవుడు ఎవరు మీరు గ్రహించండి. మీరు విన్న వాటిని, చదివిన వాటిని అన్నిటిని అబ్జర్వ్ చేసి, అన్నిటిని జాగ్రత్తగా పరిశీలించి నిజమైన దేవుడిని తెలుసుకోండి. మీరు రక్షక దేవునికి, దేవుని రాజ్యంలో మీరు ఉండండి. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి పరిశుద్ధాలే దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాలపు వందనములు.